స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి యొక్క, మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, మన శ్రావణ మాసము శుక్రవారం గురించి క్రితం వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి వెంటనే పౌర్ణమి వస్తుంది, మరి పౌర్ణమికి సంబంధించి కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందండి. సో మరి శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి యొక్క విశిష్టత, ఆ రోజు మనం రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, అందరికి బాగుండాలంటే ఏం చేయాలంట? అయితే ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రత్యేకత ఏంటంటే, మన అందరికి తెలుసు ఈ యూనివర్స్ అంతా శివుడు కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి, అందుకనే శివారాధన ఎక్కువగా జరుపుతూ ఉంటాం కదా. శ్రావణ మాసం మొత్తం శివారాధనే. శ్రావణ సోమవారాలు ఇంకా ఎక్కువ ప్రత్యేకత, చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే శివారాధన చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ శ్రావణ మాసం నుంచి మొదలు పెట్టుకోవచ్చు. చక్కగా పెట్టుకొని ఈసారి ఇంకా కాంబినేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు శుక్రవారం ఏకాదశి కలిసి రావడము, సోమవారం పౌర్ణమితో కలిసి రావడము, ఇంకా శుక్రవారం పౌర్ణమి మొదలైంది కూడా ఈసారి. ఈసారి ఫస్ట్ సోమవారం మొదలైంది. సో ఐ థింక్ ఈసారి ఐదు ఎండింగ్ కూడా సోమవారంతోనే ఎండ్ అవుతుంది. కాబట్టి శివారాధన తప్పకుండా ఈసారి చేసుకోవడం ఒకటి. అయితే ఏమంటారంటే, ఇదే నెలలో సముద్ర మదనం అయ్యింది, ఇదే నెలలో శివుడు గరళాన్ని తాగేశాడు అని ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన ఇదే నెలలో చంద్రుడిని తల మీద పెట్టుకున్నారు, ఇదే నెలలో లక్ష్మీ అమ్మవారు కూడా పుట్టారు, ఇలాగా దీపావళికి కూడా చెప్తారు అలాగా. కాబట్టి మనం కొన్ని కొన్ని స్టోరీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి, ఏది చూసినా అచ్చా ఇది నమ్మాలి అనిపిస్తూ ఉంటది. బట్ ఏది ఏమైనప్పటికీ శ్రావణ మాసం చాలా చాలా పాజిటివ్. కాబట్టి ఈసారి పౌర్ణమితో కూడిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తాను, ప్రతి పౌర్ణమికి మన ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు అలాంటివి ఉన్నప్పుడు మనం ఇట్లాంటి పౌర్ణమి, ఇవన్నీ ఏకాదశులు పౌర్ణమిలో చాలా ఎక్కువగా వాటిని యూజ్ చేస్తాం. అంటే మనం చేసే పూజలు అవన్నీ ఎలాగా ఎంత బాగా చేసుకోగలిగితే అంత మనకి అన్ని రకాల సమస్యలు ఆరోగ్యంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కానీ అవన్నీ ఉంటాయి. సో రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు రాఖీ పౌర్ణమి ఎలా చేసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే, బికాస్ మన అందరికీ తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. రాఖీ పౌర్ణమి మంచి టైం చూసుకొని రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోండి. మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టేటప్పుడు టైం ఒకటి చూసుకొని, రాహుకాలాలు, దుర్ముహూర్తాలు అట్లాంటివి లేకుండా చూసుకొని రాఖీ కట్టండి. రాఖీ కట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా, మీరు మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టినారు కాబట్టి వాళ్ళకి కూడా అంతా బాగుండాలి ఈ సంవత్సరం అంతా, వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరగాలని మీ చల్లని మనసుతోటి వాళ్ళని దీవించండి. మీ తమ్ముళ్ళని, అన్నయ్యని, సేమ్ థింగ్ అన్నయ్యలు కూడా వాళ్ళ అక్క చెల్లెల్ని అంతే దీవించారు. అయితే మన దగ్గర ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఓన్లీ రాఖీ ఉన్నప్పుడే కలుస్తాం చాలా సార్లు. అవును, పక్క అదే ఊర్లో ఉంటాం, సేమ్ కాలనీలో కూడా ఉంటాం, కానీ ఏంటంటే మనకి రిలేషన్షిప్స్ అంత డిస్టెన్స్ వచ్చేసాం కాబట్టి. సో అది కాకుండా మనం రెగ్యులర్ గా వెళ్ళి చేసుకోవడం. అయితే ఈసారి శ్రావణ మాసము సోమవారం కాబట్టి ఉదయాన్నే శివాభిషేకాలు ఒకటి చేపించుకోవడం ఒకటి. అయితే ప్రత్యేకంగా ఎవరికైతే దోషాలు ఉన్నాయో, నాగదోషాలు కానివ్వండి, పెళ్లి కాని అమ్మాయిలు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు ఉంటే గనక ఈసారి వచ్చే ఈ పౌర్ణమి రోజు చక్కగా శివాభిషేకం అవి శివాలయానికి వెళ్ళి అభిషేకం అది చేపించుకొని సాయంత్రం కూడా వీలైతే మళ్ళీ గుడికి వెళ్ళండి. లేదు అంటే రెండు కలిపి ఒకటేసారి వెళ్ళొచ్చు. ఈ సాయంత్రం పూట ఎందుకు వెళ్ళమంటున్నాను అంటే అక్కడే కూర్చొని గుడి ప్రాంగణంలోనే కూర్చొని మీరు దళిత సహస్రనామ పారాయణం చేయండి. నేను కౌంట్ అయితే నేను చెప్పను, మీకు ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు మీరు అక్కడ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మినిమం చేయాల్సిందే, మినిమం చేసి ఆ రోజు అక్కడే మీరు శివాభిషేకం కూడా చేపించుకొని దాని తర్వాత, అంటే రాఖీ ఎలాగో జరుపుకుంటాం మనం, రాఖీ ఎలాగో మార్నింగ్ అంతే చేస్తూ ఉంటాం కాబట్టి పౌర్ణమి ఎప్పుడు మనకి సాయంత్రానికే ప్రత్యేకత కాబట్టి. అయితే వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఈ నెలలో ఎవరైనా నార్మల్ గా వరలక్ష్మి వ్రతం చాలా మంది కొంతమంది చేసుకోరు అట్లాంటి వాళ్ళు ఈ పౌర్ణమి రోజు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. చాలా శ్రేష్టం అనమాట. ఈసారి చేసుకోగలిగితే ఇంకా, ఎందుకంటే ఆ మంత్ కూడా బాగుంది, సోమవారం వచ్చింది కాబట్టి హరిహరులు ఇద్దరికి పూజలు జరిపించుకోవచ్చు కాబట్టి వ్రతాన్ని మాత్రం తప్పకుండా చేపి, అంటే పౌర్ణమికి చేసే వ్రతానికి ఇంకెక్కువ పవర్ ఉంటుంది అంటారు. మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ పోతాయని చెప్తారు కాబట్టి ఇంకా సింపుల్ గా చేసుకోవాలి. సింపుల్ గా ఈ పౌర్ణమిని జరుపుకుంటే సరిపోతుంది. ఇంకా పౌర్ణమి అనగానే లలిత అమ్మవారికి పూజ, సాయంకాలం లలిత సహస్రనామాలు, లలిత సహస్రనామాలు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గరే మన చంద్రుడిని కూడా పూజ చేస్తాం ఈ రోజు. అంటే వర్షం వచ్చి ఒకవేళ
మనకి చంద్రదర్శనం కాకపోతే నార్మల్ గా మీ ఇంట్లోనే దీపాలు అది పెట్టి అక్కడే మీరు లలిత సహస్రనామాలు అది చదివి, నేను ఎప్పుడు చెప్తాను పౌర్ణమి ఏంటంటే మన ఎనర్జీస్ పాజిటివ్ చేసుకోవాలి, ఎనర్జీస్ ని కొంచెం షిఫ్ట్ చేయాలన్నమాట. మీరు నా లైఫ్ లోకి వచ్చే ముందు నాకు పౌర్ణమి గురించి అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, అసలు మొత్తం పౌర్ణమి అనగానే ఆ రోజు ఎనర్జీస్ వేరేలా కనిపిస్తాయి కదా మనకి. అంటే ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఇలాగా ఒకసారి మనం చేయడం మొదలు పెడితే మనకి ఆటోమేటిక్ గా మైండ్ వెళ్ళిపోతుంది. పూజ చెయ్యి కుదిరితే చెయ్యకపో గానీ ఆ రోజు ఆ నేచర్ ని చూసే ఆ ఇదే మారిపోతుంది అక్క. అంతలా మార్చేసారు మీరే, నేను చెప్తున్నా కదా మీరు మీరు వచ్చే పౌర్ణమి ఆ తిథి గురించి ఆ రోజు ఒక రెమెడీ చేశాను నేను లాస్ట్ ఇయర్ కక్క, బిఫోర్ లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు సో రావి ఆకు మీద రాయడం ఆ రెమెడీ చేశాను, నాకు చాలా బాగుంది. అసలు తర్వాత నుంచి ఆ పౌర్ణమి నేను నాకు కుదిరితే చేస్తా, కుదరకపోతే నేనేం చేయను, కానీ ఆ డైలీ నాకు డిఫరెంట్ గా కనిపిస్తాను. ఎట్లా చూస్తామో దాన్ని బేస్ చేసుకుని ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి ఇంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఎక్కడో రాసారా రాయలేదు ఇవన్నీ కాదు, మామూలుగా ఇంట్లో కూడా మనము ధూపదీప నైవేద్యాలు అంటాం ఇవన్నీ చేసుకోవడం ఒకటి, ఇంటిల్లి పాది చక్కగా ఒక దగ్గర కూర్చొని పారాయణాలు. ఏ పారాయణం ఈ నెల ప్రత్యేకత ఏంటంటే శ్రవణం అనమాట, అంటే వినాలి మనం మంచి కథలు, మంచి పురాణాలు గాథలు కథలు మన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సహస్రనామాలు ఇవన్నీ అంతగా వినగలిగితే, చదివినా చదవకపోయినా వినగలిగితే మనకు అంతే ఫలితం దక్కుతుంది. కాబట్టి పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరు చేయాల్సింది లలిత సహస్రనామ ఆరాధన, లలిత ఆరాధనతో పాటు లలిత సహస్రనామాలు చదవడం, దాంతోపాటు శివారాధన కూడా చేసుకుని వీలున్న వాళ్ళు చక్కగా వ్రతాలు చేపించుకోవచ్చు. ఆ రోజు సముద్ర స్నానాలకు ఇంకా ప్రత్యేకత, దానాలకి ప్రత్యేకత. ఇక్కడ ఇంకొక విషయం ఎలాగో, ఆ రోజు రాఖీ పండుగ కూడా ఉంది కాబట్టి రాఖీ కట్టడానికి అంటే అక్క గాని చెల్లి గాని అన్నింటికి వెళ్ళాలా, అన్న ఇక్కడికి వచ్చి కట్టించుకోవాలా, ఇది కూడా చాలా మందికి ఒక డౌట్. మామూలుగా అయితే చెల్లెళ్ళు వెళ్తారు అన్న దగ్గర కట్టడానికి, వెళ్తారు అన్నయ్య దగ్గరికి వెళ్తారు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అందరు ఈ మధ్య ఏంటంటే అందరూ ఒకటే దగ్గర కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇది కుదిరిన దాన్ని బట్టి ఎవరు ఎక్కడికైనా వెళ్ళి కట్టచ్చు, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు, అట్లా ఏం లేదమ్మా రోలు. అంటే వీళ్ళే వెళ్ళాలి అలగడము, నువ్వు రాలేదు రాఖీకి నేను రాలేదు కాదు, ఎవరికి వీలైతే అక్కడ అందరూ ఒకటే దగ్గర కూర్చొని కలిసి గట్టుగా చేసుకునే పండగ కాబట్టి అందరూ ఒకటే దగ్గర వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. అలా అది మన మైండ్ లో ఉంది అంతే, వాళ్ళే రావాలి, ఎక్కడ రూల్ బుక్ ఏమి లేదు. వీటితో పాటు పౌర్ణమి రోజు ప్రత్యేకమైన రెమెడీ అంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా నేను గబగబా కొన్ని చెప్తా, ఓకే, ఎందుకంటే చాలా 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 ఉన్నాయి వీడియోస్, అందులో ఏదైనా చూస్ చేయండి. కాకపోతే చిన్నగా అంటే మనకి సింపుల్ గా ప్రతి పౌర్ణమికి చేసుకోదగ్గవి, ఈ పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి, ఈ పౌర్ణమి అనే కాదు ఏ పౌర్ణమి మనం చేద్దాం, ఏదైనా ఒక మనం సంకష్టాది చతుర్థి కొంతమంది కంటిన్యూ చేస్తుంటారు, కొంతమంది ఏకాదశులు కంటిన్యూ చేస్తుంటారు, కొంతమంది అష్టమి చేస్తూ ఉంటారు. ఆదివారం అష్టమి వస్తే ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, ఆదివారం అమావాస్య వచ్చిన రోజు కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. సో మనము పౌర్ణమి రోజు ఎవరైనా పౌర్ణమి రోజు నా దగ్గర చాలా మంది కొంతమంది ఫోన్ చేసి చెప్తుంటారు అక్క, సో ఇది ఇది చేస్తే బాగుంది, కొంతమందికి అవుతాయి కొంతమందికి అవ్వవు, సో మన నమ్మకంతో చేసుకొని వెళ్ళిపోవడమే. అయితే పౌర్ణమి రోజు చేయాల్సిన చిన్న చిన్న ఏంటంటే మనం స్నానం చేసుకునే నీళ్ళలో గంగా జలం వేసుకొని స్నానం చేసుకోవడం, ఓకే, ఇది నంబర్ వన్. రెండోది ఏంటంటే పౌర్ణమి రోజు భార్యాభర్తలు ఇద్దరు ఎవరికైతే రిలేషన్షిప్ ఇష్యూస్ అట్లా ఉన్నాయో భార్యాభర్తలు ఇద్దరు కలిపి చంద్రోదయం ఏంటంటే చంద్రుడికి మనము పాలతో అగ్నం వదలడం, పచ్చిపాలు, ఓకే, ఆ పచ్చిపాలు వేసుకుంటే. ఇంకా అది కాకుండా ఎవరికైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడు, కొంతమందికి చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటాయి, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చిపాలల్లో కాస్త పంచదార కాస్త బియ్యం వేసి చంద్రుడు అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి మీరు చంద్రుడికి సంబంధించిన అష్టోత్రం కానీ నామాలు కానీ చదివి ఆ పాలను ఏమైతే ఈ పచ్చి బియ్యము పంచదార కలిపిన ఈ పాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా చంద్రుడు కనబడితే చంద్రుడికి అగ్నం వదలడము. పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గర లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారని చెప్తారు, సో ఆ రోజు రావి చెట్టుకి పూజ చేయడం చాలా చాలా ఇంకా శ్రేష్టం అన్నమాట. అక్కడ వెళ్ళి ఆవు నెయ్యితో దీపాలు పెట్టి అక్కడ చక్కగా రావి చెట్టుకి పూజ అవి చేసుకుంటే అంటే పౌర్ణమికి మనం చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ మనం ఎన్ని రోజుల నుంచి చేసుకుంటూ వస్తాం, సో ఇవి చిన్న చిన్నవి చేస్తే సరిపోతుంది. ఓకే, మొత్తానికి అయితే పౌర్ణమికి సంబంధించి పూర్తి విషయాన్ని తెలియజేశారక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమికి సంబంధించిన పూర్తి విషయాలు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.